Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమే. ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు. ఏసే గొప్ప దేవుడు పాడుదాం మన ఏసే పాడాలి. ఏసే గొప్ప దేవుడు, ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తి. మరొకసారి పాడదాం. ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు. ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. గ్లోరీ. ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు. చేతులు పైకెత్తి ఇలాంటి స్తోత్ర మహిమ. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును. గ్లోరీ. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమె. ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు. ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రం ఆమె. శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోగు వలెనే జీవించేదను. స్తోత్రం. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోగు వలెనే జీవించేదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఇక్కడగా పాడాలి. దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము చేతులు పైకెత్తి. జ్ఞానము బలతా బలము స్తోత్రం. ఇలా మనం పరిశీలిస్తే యెహోషువ దినాలు అవి. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. శత్రు దేశంలో ఉన్నారు. ఓడిపోయేటట్టుంది. ఆ ఓడిపోవటం ఖరారయ్యే వరకు, వీళ్ళ జై జెండా ఎగరేసే వరకు సూర్యుడు చంద్రుడు అలాగే ఉండిపోవాలి. సూర్యుడు పైకి రాకూడదు, చంద్రుడు కిందకి అస్తమించకూడదు. అయితే అస్తమించిపోతే ఇక యుద్ధం ఆపేయాలి. శత్రు దేశంలో ఏమైపోద్దో పరిస్థితి తెలియదు.
ఇప్పుడు యెహోషువ అంటాడు, అయ్యా 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 అయ్యా, చిన్న రిక్వెస్ట్ అయ్యా, మా శత్రువుల మీద మేము పగ తీర్చుకొని జయజెండ ఎగరేసే వరకు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, సూర్యుడు అస్తమించిపోకుండా దయచేసి చేయ్యా, వాళ్ళ గడియారం అదే కదా అప్పుడు, దయచేసి చేయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే దేవుడు నాకు చెప్తే ఏంటి, నువ్వు ఆజ్ఞాపించు అన్నాడు. ఇప్పుడు ఈయన ఆజ్ఞాపించాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లోనే ఉండు అన్నాడు. గిబియోన్ అంటే సాధారణంగా సూర్యుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు అనుకోండి, ఈ డైరెక్షన్ అంటే ఇక అక్కడ నుండి ఇంకో 3 గంటలు ఉంటుంది అనమాట గిబియోను, ఆ డైరెక్షన్ నువ్వు గిబియోన్లోనే ఉండు. చంద్రుడా నువ్వు అయ్యా అనే లోయలోనే ఉండు, అంటే ఎక్కడ ఉండాలో కూడా ఈయన డైరెక్షన్ చెప్తున్నాడు, నువ్వు అయ్యా అనే లోయలోనే ఉండు, నువ్వు ఆ గిబియోన్లోనే ఉండు. ఈయన మళ్ళీ జయ జెండా ఎగరేసిన తర్వాత ఓకే అన్నంత వరకు సూర్యుడు కదలలేదంట, చంద్రుడు కదలలేదంట, ఒకనాడల్లా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారంట. ఎల్లరా బాబు, ఎవరికి చెప్తావు ఈ బూటకాలు అంటావా నువ్వు? ఆ స్పాట్కి వెళ్ళానండి, ఎక్కడ నిలబడి యెహోషువ ఆజ్ఞాపించాడో ఆ స్పాట్కి వెళ్ళి నిలబడి దేవునికి ప్రార్థించాను. ఎంత అద్భుతమైన స్పాట్ అయ్యా. సరే నేను ఆ స్పాట్కి వెళ్ళి నిలబడి ప్రార్థించా, దీనికి ఏమైనా ఆధారం ఉందా చెప్పండి. అంటే దీని గురించి చదివి ఒక క్రైస్తవునికి అన్యులకు క్రీస్తు వ్యతిరేకులకు మధ్య ఒక సంఘర్షణ జరిగింది. ఎల్లరా బాబు ఇవే ఎవడన్నా ఎవడకన్నా చెప్పరా అమాయకుడికి అని చెప్తుంటే, సరే అది ఉందో లేదో మనం పరిశోధిద్దామని 7 శాస్త్రవేత్తలు ఇదే పని మీద పరిశోధన కొన్ని నెలలు వాళ్ళ పరిశోధన చేస్తే వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు. అలా 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 వెనక్కి వెళితే డేటుతో సహా వచ్చేసింది, ఏ డేటున సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారో. అది ఆ రోజుల్లో ఉన్న గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్ అంటాం మనం. ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ ఓల్డ్ రికార్డ్ బుక్ ఏంటో చెప్పనా, యాషారు అనే గ్రంథం, అది వాళ్ళ ఓల్డ్ రికార్డ్స్ బుక్ అన్నమాట. ఆ యాషారు అనే గ్రంథంలో రికార్డ్ అయి ఉంది అది. ఇప్పుడు ఆ నిలిచిన ఆ రోజు ఏంటో మీకు చెప్తాను, కావాలంటే రాసుకోండి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో జూలై నెల 21వ తారీఖున ఒకనాడల్లా సూర్యుడు చంద్రుడు అలా నిలిచిపోయారు. ఆధారాలతో సహా ఉంది బైబిల్ గ్రంథంలో, వింతలు అద్భుతాలు జరిగినాయి ఇవన్నీ విత్ ఎవిడెన్సెస్, ఆధారాలతో సహా ప్రకటిస్తున్నాం. నిజంగా మన బైబిల్ ఎంత రియాలిటీ, ఇంత రియల్ గ్రంథాన్ని మన చేత్తో పట్టుకున్నందుకు, ఇంత బిలీవబుల్ బుక్ను మన చేత్తో పట్టుకున్నందుకు అదృష్టవంతులం. కొట్టాలి మరి చెప్పట్లో, కొట్టాలి మరి చెప్పట్లో. ఇప్పుడు 3 మాటలు చెప్పేశాను, బిఐబి అయిపోయింది, ఎల్ఈ ఈ 2 మాటలు మీకు చెప్తా. 3 మాటలే కదండి మీకు చెప్పింది, ఎన్ని చెప్పా? ఏంటో నవ్వుతున్నారు కొంతమంది, 3 చెప్పానని 300 చెప్పావు నువ్వు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. సరే సరే 3 పాయింట్లే కదా నేను చెప్పింది. సరే 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 సరే, ఇప్పుడు 4వ పాయింట్, లివింగ్ ఫర్ గాడ్ బై బిలీవింగ్ దిస్ బైబుల్. దేవుని కొరకు ఈ బైబుల్ను పట్టుకొని ఈ బైబుల్ను నమ్మి దేవుని కొరకు జీవించారండి మన పూర్వీకులు, వాళ్ళంతా ధన్యులయ్యారండి. ఈ రోజున ఈ బైబుల్ పట్టుకొని నమ్మి మనం బైబుల్ ప్రకారం జీవిస్తూ మనం ధన్యులమయ్యామా లేదా? మరి ఏంటండి అట మనం అంటే మీరు చెప్పేయాలి తర్వాత మాట. హల్లెలూయా, కొట్టాలి మరి. మనం కూడా ధన్యులమయ్యాం ఈ బైబుల్ పట్టి, దీన్ని నమ్మి, దీని ప్రకారం జీవించి ధన్యులమయ్యాం. అలా ధన్యులైన వాళ్ళ జాబితా చాలా ఉందండి. ఒక అబ్రహాం దేవుని నమ్మాడు, అదృష్టవంతుడయ్యాడు. ఒక నావహు దేవుని నమ్మాడు, అదృష్టవంతుడు. ఒక యాకోబు, ఒక యోసేపు, ఒక దానియేలు, ఒక దావీదు, ఒక మోషే, ఇలా ఎంతమంది చరిత్రలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాళ్ళందరి చరిత్రల గురించి హెబ్రూలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మొదలుచులు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఎంత సాక్ష్యం ఉంది, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని ఆధారాలు ఉన్నాయండి. అంతమంది సాక్షులు ఈ బైబిల్ పట్టుకొని అదృష్టవంతులైపోయారు వాళ్ళు. ఎవడు వాళ్ళ అదృష్టాన్ని గురించి 11వ హెబ్రీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంది. హేబేలు దగ్గర నుండి మొదలెట్టాడు. హేబేలు అన్నాడు, నోవహు అన్నాడు, ఆ తర్వాత అబ్రహాం అన్నాడు, ఆ తర్వాత మోషే అన్నాడు, ఆ తర్వాత దావీదు అన్నాడు, దానియేలు అన్నాడు. అబ్బా అబ్బా, ఎంతమంది గురించి చెప్పాలి, ఇలా ఎన్ని చెప్పాలి, టైం అయిపోతుంది అంటాడు దాంట్లో కూడా. అంటే రాసి 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 అంటాడు, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, సమయం చాలా సంకుచితం, రాయటానికి ఇంకా ఉంది, చెప్పడానికి ఇంకా ఉంది, కానీ టైం మాత్రం లేదు. అందుకే నేను ముగిస్తున్నా. ఇలా ఇంతమంది మేఘంలాగా ఆవరించారు. వీళ్ళంతా ఏం పట్టుకున్నారు? అదృష్టవంతులయ్యారు, బైబిల్ పట్టారు, బైబిల్ని నమ్మారు, బైబిల్ని అనుసరించారు, వాళ్ళు అదృష్టవంతులయ్యారు. అందుకే అంటాడు లివింగ్ అకార్డింగ్ టు గాడ్ బై బిలీవింగ్ ఇట్ అన్నాడండి. బిఐబిఎల్ అయిపోయింది, ఇంకా షార్ట్ కట్ చేసేసి చూడ, 2 నిమిషాలు అయిపోయింది. ఎల్ఈ ప్రపంచం ఎలా అంతమైద్దో, ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ చెప్పాలంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ బైబిల్ మాత్రమే చెప్పిద్దండి. ప్రపంచం ముగిసిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ప్రపంచం ముగిసిపోతుందని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఎలా ముగిసిపోతుంది బ్రదర్? ఎప్పుడు ముగిసిపోతుంది బ్రదర్? అసలు ముగిసిపోయే ముందు ఏం జరిగింది, ముగిసిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది?
క్లియర్ ఇన్ఫర్మేషన్. మీరు అలా కూర్చొని ఉండాలి కానీ 2 గంటల మెసేజ్ అది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు అసలు ఆ ముగిసిపోయే ముందు ఏం జరిగిద్ది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు అది చెప్పాలంటే ఈ రాత్రి చాలదు, అంత పెద్ద సందేశం అది. సార్, అసలు ఈ ప్రపంచం ముగిసిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 20, 21, 22 అధ్యాయాల్లో అసలు ఆ భూమి అంతమైపోయిన తర్వాత ఏం జరిగిద్ది అన్న సంగతి మొత్తం రాసి ఉందండి బైబిల్ గ్రంథంలో. హ్యాపీ కదండి, అసలు ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. పేతురు రాసిన 2వ పత్రికలో అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక మనం బైబిల్ గ్రంథంలో చదివితే 3వ అధ్యాయంలో 6, 7 వచనంలో అంటాడు, అప్పుడున్న భూమి నీళ్ల వల్ల సర్వనాశనం అయిపోతే ఇప్పుడున్న భూమి ఆకాశం అగ్నితో నాశనం అవడానికి సిద్ధంగా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడున్న భూమి అగ్నితో నాశనం అవడానికి సిద్ధంగా ఉందని ఎలాగండి పాస్టర్ గారు అంటారా మీరు? ప్రస్తుతం ప్రపంచ దేశాలు అణుబాంబుల్ని రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఎవరికాళ్ళు. మాకింత శక్తి ఉందని భారత్ అంటే, అరే రే ఎల్లరా బాబు మాకు నీకన్నా ఎక్కువ శక్తి ఉందని రష్యా అంటాడు. అరే నోరు మూసుకో, భారత జోలికి వెళ్ళావో నీ సంగతి ఏం చేస్తానని అమెరికా అంటాడు. నరే మీ ఇద్దరికున్న దానికన్నా ఎక్కువ ఉందిరా, డబల్ ఉందిరా నా దగ్గర. ఏముంది డబలు? సంపద కాదు, బాంబులు. నాశనం చేసే బాంబులు ఉన్నాయి మా దగ్గర. ఎవడ కాడు మా దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయి. చైనా వాడు అంటాడు తినడానికి తిండి లేకపోయినా పర్లేదు కానీ బాంబులు మాత్రం జాస్తిగా రెడీ చేశానని కరువుకి వెళ్ళిపోతే మన భారతదేశస్తులు కూడా సపోర్ట్ చేశారండి చైనాకి. అంటే ఇలా ఆలోచిస్తే ఎవడ కాడు బాంబులు నిల్వ చేసుకొని ఏ మాతో పెట్టుకోదు ఎవడకాడు అంటున్నాడు బాంబులు నిల్వ చేసుకున్నారు. ఒక వ్యక్తి అంటాడు, ఒక పండితుడు, ఇప్పుడున్న ప్రపంచాలు అంటే ఇంకో 33 ప్రపంచాలున్నా 33 ప్రపంచాలు కూడా భస్మమైపోయి ఒక్క నిమిషంలో భస్మమైపోయి అంత బాంబ్స్ రెడీ చేశారంట ప్రపంచంలో దేశాలన్నీ కలిపి. అంటే ఈ ఒక మాట పరిశీలిస్తే, అయ్యా నువ్వు అంత కష్టపడొద్దు నువ్వు అని చెప్పు అక్కడ. ఎస్ ఓకే అను, మమ్మల్ని మేము నాశనం చేసుకుంటాం. అమెరికా వాడు అడుగొడితే మొత్తం ప్రపంచం నాశనం అయిపోవడం అంతా రెడీగా ఉంది. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఎలా జరగబోతుందో తెలియపరిచే గ్రంథం నా చేతుల్లో ఉన్న బైబుల్ గ్రంథం. ప్రపంచం ఎలా ముగిసిపోతుందో, ఎప్పుడు ముగిసిపోతుందో, ఆ ముగిసిపోయిన తర్వాత ఏం జరిగిద్దో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉందండి బైబుల్ గ్రంథానికి. హల్లెలూయా. ఆదిని గురించి రాయబడిన గ్రంథమే అంతాన్ని గురించి కూడా రాయబడి ఉందండి. అసలు ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏ గ్రంథంలో ఉందో చెప్పండి. ఆది గురించి ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? అంతం ఎలా అయిపోద్ది ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఈ బైబిల్ గ్రంథాన్ని అందుకే పట్టిన నేను ధన్యుణ్ణి అంటాను. మరి మీరేమంటారు? ఇప్పుడు బైబిల్ పట్టి పైకెత్తండి. ఈ బైబిల్ పట్టిన మీరు కూడా నిజంగా ధన్యులా. నాకు ఇంకొక నిమిషం ఉందండి, ఒక్క నిమిషంలో కొంత ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వాలి మీకు అనుకుంటున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ ఒక్క నిమిషం, మీరు ఇచ్చిన ఒక్క నిమిషంలో టగటగ కొన్ని మాటలు మీకు చెప్పేస్తానండి. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అత్యధిక భాషల్లో ప్రపంచంలో అనువదించబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. ప్రస్తుతం 6800 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 6800 భాషల్లో 3000 పైచిలుకు భాషల్లో కంప్లీట్ 66 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయబడినాయి, అనువదించబడినాయి. ఇంకో కొన్ని భాషల్లో క్రొత్త నిబంధన అనువదించబడింది, త్వరలో పాత నిబంధన కూడా అనువదించబడబోతుంది. అంటే భూమి మీద ఎక్కువ భాషల్లో అనువదించబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది నా చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. ఏమన్నా సరే, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎన్ని భాషల్లో రాశారంటే హీబ్రూ భాష పాత నిబంధన అంతా రాసి ఉంటే 39 పుస్తకాలు హీబ్రూ భాషలో అయితే 27 పుస్తకాలు గ్రీకు భాషలో అరబిక్ భాషలో రాయబడినాయండి. సరే, ఇప్పుడు ఈ 3 భాషల్లో ఉన్న ఈ గ్రంథాన్ని సెయింట్ జెరోమ్ అనే ఒక భక్తుడు ఒక మందిరంలో కూర్చొని హీబ్రూ భాషను, గ్రీకు భాషను, అరబిక్ భాషను 3 భాషల్లో రాయబడిన గ్రంథాన్ని లాటిన్ అనే భాషలోకి అనువాదం చేశాడు. ద ఫస్ట్ ట్రాన్స్లేషన్ అది. ఆయన అనువాదం చేసిన తర్వాత ఈ అనువదించబడిన లాటిన్ బైబిల్ని ప్రింట్ చేయాలనుకున్నాడు. దీన్ని జనానికి ప్రింట్ చేయాలి అనుకొని సర్ జాన్ గూటెన్బర్గ్ అనే వ్యక్తి క్రీస్తు శకం 1456వ సంవత్సరంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టడం ప్రారంభించాడు. ఆగస్టు 24వ తారీఖున ప్రారంభించాడండి ప్రింటింగ్ మిషన్. అసలు బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయడానికే ప్రింటింగ్ మిషన్ స్టార్ట్ చేశాడు. జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెడితే దాని మీద లాటిన్ భాషలో మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ప్రింట్ అయిందండి. లాటిన్ భాషలో కొట్టాలి వారి చప్పట్లో. ఫస్ట్ ముద్రించబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఒక మాట చెప్పనా, ఇప్పటికి కూడా రికార్డ్ అండి, రికార్డ్స్ బుక్ అని చెప్పాలి దీన్ని. మొత్తం అది సినిమా కవర్లు కానివ్వండి, కవిత్వాలు కానివ్వండి, పాఠ్యపుస్తకాలు కానివ్వండి, నావెల్స్ కానివ్వండి, ఇక ఏ సెట్ అయినా కానివ్వండి, అన్ని పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఎంత పేపర్ వాడుతున్నారో
ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయడానికి అంతకంటే ఎక్కువ పేపర్ వాడుతున్నారంటే అతిశయిస్తున్నాను నేను ఈ బైబిల్ పట్టినందుకు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని మన భారతదేశపు లాంగ్వేజెస్లో మన భారతదేశపు భాషల్లో అనువదించడానికి మన భారతీయుడు కష్టపడలా. ఇంగ్లాండ్ దేశం నుండి సర్ విలియం కేరీ అనే ఒక దైవజనుడు మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో దాదాపు ఆయన 1809 నుండి 1822 వరకు 32 వరకు మన భారతదేశంలో ఉండి భారతదేశంలో 40 భాషలు నేర్చుకున్నాడండి. నాకు బాగా వచ్చు తెలుగు భాష, కొంచెం వచ్చు ఇంగ్లీష్ భాష. హిందీ నేర్చుకుందామని నా చిన్నప్పటి నుండి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. అసలు తిరిగే కష్టం తెలుసా, తిరిగే కష్టం. సార్ విలియం కేరీ 40 భాషలు భారతదేశంలో సంచరించి 40 భాషలు నేర్చుకొని 40 భాషల్లోనికి మన తెలుగు మన భాషల్లోనికి మన భారతీయ భాషల్లోనికి ఆ బైబిల్ గ్రంథాన్ని అనువాదం చేసిన మహానుభావుడు అండి సార్ విలియం కేరీ. కొట్టాలి ఆయనకి చప్పట్లో, నివాళులు అర్పిద్దాం ఆయనకి. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎక్కువగా అమ్ముడవుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అన్ని పుస్తకాల కన్నా అన్ని గ్రంథాల కన్నా ఎక్కువ అమ్ముడవుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. ఆమేన్. ఎంత అమ్ముడవుతుంది చెప్పండి? ఒక సెకండ్కి 5 బైబిల్స్ అమ్ముడైపోతున్నాయి ప్రపంచంలో. సెకండ్కి ఎన్ని గ్రంథాలు అంటే మీ గడియారం ముములో ఒకసారి చూడండి, అట్ట అందనుకోండి, గడియారం అట్ట అందంటే 5 బైబిల్స్ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. అట్ట అనేటప్పటికి ఇంకొక 5 బైబిల్ అమ్మేస్తున్నారు. ఎంత స్పీడ్గా అమ్ముడవుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే సగర్వంగా మనం చెప్పడం కూడా చెప్పాలి. హల్లెలూయా. ఇంకే మనం చెప్పాలంటే నేను క్లోజింగ్లో ఉన్నాను. ఇంకొక అర నిమిషంలో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇంకొక అర నిమిషం నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమంటారా, కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోదాం అంటారా? మనకి చక్కని చల్లటి వాతావరణం ఇచ్చిన దేవునికి ముందు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ బైబుల్ లేకుండా చేయాలని డైక్లోషియన్ అనే ఒక రోమా చక్రవర్తి బైబుల్ పట్టినోడిని నిర్దాక్షిణ్యంగా నరికి పడేయండ్రా అని చెప్పేశాడండి. బైబుల్ చేతిలో కనబడితే నరికేసేవాళ్ళు అంతే. ఆ రోజుల్లో బైబుల్ అంటే ప్రింటింగ్ మిషన్ లేదు. నేను చెప్పేది క్రీస్తు శకం 290 నుండి 311 వరకు డైక్లోషియన్ అనే చక్రవర్తి రోమా ప్రభుత్వం మొత్తం ప్రపంచాన్ని ఏలిందనమాట. ఆ టైంలో అసలు బైబుల్ పట్టుకున్నవాడు ఎవడన్నా కనబడితే, గుడికెళ్ళి దండం పెట్టుకొని ప్రార్థన చేసినవాడు ఎవడన్నా కనబడితే చంపేయండి వాడిని అన్నాడు. నిర్దాక్షిణ్యంగా కొన్ని వేల మందిని చంపేశారు. అతను ఏం కంకణం కట్టాడు చెప్పనా, బైబుల్ లేకుండా చేసేస్తాను నేను అన్నాడు. అయితే ఒక వాస్తవం చెప్తున్నా, బైబిల్ లేకుండా చేసేస్తానన్నాడు, ఏసై ఆరాధన లేకుండా చేసేస్తానన్నాడు ఆయన. ఆయన క్రీస్తు శకం 311 చచ్చిపోతే ఆయన వెనకాలే కాన్స్టంటైన్ అనే చక్రవర్తి రూలింగ్లోకి వచ్చాడు అదే రోమా ప్రభుత్వానికి. ఆయన మహాదేవుని భక్తుడు. ఆయన వాళ్ళమ్మ ఏసయ్య పిచ్చ. ఏసయ్య అంటే పిచ్చ వాళ్ళమ్మకి. ఎంత పిచ్చ అంటే ఏసయ్య అడుగు పెట్టి ఎక్కడెక్కడ అద్భుతాలు చేశాడో అద్భుతాలు చేసిన ప్రతి చోట ఆ రోమా ప్రభుత్వ ధనాగారంలో నుండి డబ్బు తీసి ఆ ప్రతి చోట మందిరాలు కట్టించేసింది ఆమె. చప్పట్లు కొట్టుకుంటే ఎట్ట ఉంటున్నారండి. ఏ ప్రభుత్వానికి చెందినోడు బైబుల్ లేకుండా ఏసఐ పేరు ఊసు లేకుండా చేద్దామనుకున్నాడు, ఆ ప్రతి చోట మందిరాలు కట్టారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతిరోజు వచ్చి ఆ ప్రాంతాలన్నీ సందర్శించి ఈరోజు ఆరాధన చేసుకుంటున్నారంటే ఆ తల్లి హెలీనా ఆమె పేరు. హెలీనా కట్టించింది ఆ మందిరాలన్నిటినీ. హల్లెలూయా. కాన్స్టాంటైన్ చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? ఆ రోజుల్లో మరి ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా, ప్రింటింగ్ ప్రెస్ 1400 మొన్న కదా 1456 ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టబడింది. మరి నేను చెప్పింది క్రీస్తు శకం 311 తర్వాత మరి బైబిల్ గ్రంథాన్ని మరి ప్రింటింగ్ లేదు రాయించాడండి. మనుషుల్ని రాత రాసే వాళ్ళని పిలిపించి డబ్బులు ఇచ్చి వాళ్ళతో రాయించి ఆ పుస్తకాలను అలా పంచిపెట్టేవాడండి. పుస్తకాలను పంచిపెట్టి ఏ డబ్బుతో, ఏ ప్రభుత్వం అయితే బైబిల్ లేకుండా చేద్దామని కంకణం కట్టిందో అదే ప్రభుత్వం ఖజానాలో నుండి డబ్బులు తీసి ప్రతులను రాయించి మరి ఆ కాపీస్ పంచిపెట్టిందంటే బైబిల్ లేకుండా చేద్దామన్న ఆ గవర్నమెంట్ ద్వారానే బైబిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అద్భుతం అండి. ఇంకో వాస్తవం చెప్తా, సార్ వాల్టేర్ అనే తత్వజ్ఞాని చాలా పుస్తకాలు రాశాడు. ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు ఉన్నాయండి. మంచి తత్వజ్ఞాని, చాలా జ్ఞానవంతుడు. ఆయన ఏకంగా స్విట్జర్లాండ్ దగ్గరలో ఆయన ఒక పెద్ద ఎస్టేట్ తీసుకొని ఆ ఎస్టేట్లో ఆయన రాసిన పుస్తకాలన్నిటినీ ముద్రించి ఆ ముద్రించిన పుస్తకాలన్నిటినీ ఒక గ్యాలరీలాగా పెట్టి ఆ గ్యాలరీలో పుస్తకాలు అమ్ముతూ ఉండేవాడు. ఓసారి ఒక ఆయన బైబుల్ కూర్చొని చదువుతూ ఉన్నాడు సీరియస్గా, ట్రైన్లో వెళ్ళిపోతూ ఉండే. హే గై, 100 తర్వాత ఇది మళ్ళీ కనపడదు, ప్రపంచమంతా నా పుస్తకాలే ఉంటాయి అందరి చేతుల్లో అన్నాడు ఆయన. అన్న వ్యక్తి కొన్నాళ్ళకి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత కుటుంబంలో కొన్ని ఆ పుస్తకాలు కొనుక్కునే నాదులు లేక వాళ్ళ దివాళా తీసేసి అసలు ఎస్టేట్ మొత్తాన్ని అమ్మేద్దామని అమ్మకానికి పెట్టారు. దాన్ని కొనుక్కుంది ఎవరో చెప్పనా,
జెనీవా బైబుల్ సొసైటీ వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు. 6 భాషల్లో అక్కడే ముద్రణ జరిగి అక్కడే భద్రపరిచి అక్కడ నుండే ప్రపంచానికి పంచిపెడుతున్నారంటే, ఏ ఇంటిలో అయితే బైబుల్ లేకుండా చేస్తాను ఉండదన్నాడు ఆ ఇంటిలోనే బైబుల్ ప్రింట్ చేయబడి ఆ ఇంటిలో నుండే ప్రపంచానికి వెళ్తుందంటే, ఈ సజీవమైన గ్రంథాన్ని లేకుండా చేయాలనుకునేవాడు ఎవడో లేడు. అంతే, హల్లెలూయా. ఇంక ఇలా చెప్పాలంటే మీరు రాత్రి అంతా కూర్చొనే ఉంటారు, నేను చెప్తానే ఉంటాను. ఎందుకైనా మంచిది మనం తొందరగా ముగించేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. హల్లెలూయా. నేను నిలబడి ఇంకా గంట కూడా అవ్వలేదండి, నిమిషం ఉంది ఇంకా నాకు. ఈ బైబిల్ గ్రంథాన్ని పడితే మీరు అదృష్టవంతులండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న విశిష్టతలన్నీ మీకు చెప్పాను, ఇందులోని గొప్పతనం అంతా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథం పట్టుకున్నందుకు మీరు అదృష్టవంతులా కాదా? దీన్ని పట్టుకున్న వారందరూ దీన్ని కుడి చేత్తో పట్టుకుంటే చెప్పాలి దీర్ఘాయువు, దీన్ని ఎడం చేత్తో పట్టుకుంటే ధనం ఘనత. అబ్బో, దీన్ని పట్టుకున్న వాళ్ళందరూ ధన్యులు అదృష్టవంతులు. ఇప్పుడు నేను అదృష్టవంతుణ్ణి, మీరు అదృష్టవంతులే. అది అదృష్టం ఎందుకు కలిసి వచ్చింది? ఇది పట్టుకున్నందుకు. హల్లెలూయా. ఇన్ని సంగతులు మీరు విన్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఒకవేళ మీలో ఎవరైనా కొనుక్కోలేకపోతే, మేము కొనివ్వటానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా నిజంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఏది కేజీ మాంసం ప్రతి ఆదివారం 800 పెట్టి కొనుక్కునే వాళ్ళకు కాదు నేను చెప్పింది ఈ మాట. ప్రతి ఆదివారం అది కేజీ 800 అయినా సరే కొనాల్సిందే తినాల్సిందే అనేవాళ్ళకి కాదు నేను చెప్పేది. ఇది ఎంత? 200. అసలు కనీసం శారీ కూడా డబ్బులు లేవండి. ఇంటద్దికి కూడా పరిస్థితి చాలా కఠినంగా ఉందండి. మాంసం కాదు కదా, చారు వేసుకొని తినడానికి కూడా గతి లేదండి అన్న వాళ్ళే బైబుల్ కొనుక్కోలేరు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, నేను కొనివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. లేదు, బైబిల్లో మాట చెప్పింది. అదేంటి చెప్పనా? నీ వస్త్రం అమ్మి బైబుల్ కొనుక్కోనుంది. ఇంత సజీవమైన, ఇంత అద్భుతమైన గ్రంథం, ఇన్ని దాగి ఉన్న ఈ గ్రంథం, ఈ విలువైన గ్రంథాన్ని మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తానన్నాను. డబ్బులుంటే మీరు కొనుక్కోండి, చదవటం ఆరంభించండి. దీన్ని చదివితే మీకు కావాల్సినవన్నీ దీంట్లోనే ఉన్నాయి. అవన్నీ సమృద్ధిగా మీకు కావాల్సిన స్వస్థత. కావాలా? తీయండి బైబుల్ అంటాడు. ఆశీర్వాదం కావాలా? బైబుల్లో ఉంది. దీర్ఘాయువు కావాలా? బైబుల్లో ఉంది. సుఖవంతమైన సంవత్సరాలు కావాలా? బైబుల్లో ఉంది. మనశ్శాంతి కావాలా? బైబుల్లో ఉంది. ఆనందకరమైన జీవితం కావాలా? బైబుల్లో ఉంది. అసలు ఏం కావాలి మీకు? అన్నీ ఉన్నాయి బైబుల్లో. ప్రతి దానికి రిఫరెన్స్ తీసి మరీ చూపించి మీకు చెప్పగలను నేను. హల్లెలూయా. ఇన్ని ఉన్న ఈ బైబిల్ గ్రంథం మోస్తున్న మనం అదృష్టవంతులం. చదవండి ప్రతిరోజు, చదివిన వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా జీవించండి. ఈ అదృష్టం మీరందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి చుట్టుప్రక్కల ఉన్న వారందరూ ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తిగా ఈ వాక్యం విన్నందుకు వాళ్ళందరికీ మరోసారి మనం చెప్పకూడదామా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పట్లు. నిన్న మీ అందరికీ మా కృతజ్ఞతలన్నీ. మీరే మందిరానికి వెళ్ళని వారైతే, మీరు ఏదైనా మందిరానికి వెళ్తే చక్క వెళ్ళిపోండి మీ మందిరానికి. మీరే మందిరానికి వెళ్ళని వారైతే ప్రభు పేరట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యేసయ్యను గురించి, బైబిల్ గురించి మరి ఎక్కువగా నేను తెలుసుకోవాలంటే ఎంతో కష్టపడి మీరు దూరం వెళ్ళక్కర్లేదు. 4 అడుగులు వేస్తే చాలు, ఇక్కడే ఉంది మందిరం, తోటావారి స్ట్రీట్లో, శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందులో. ఇక సందు చివరికి వచ్చేస్తే ఇటు పక్కనేమో నాయనగారు వెంకటేశ్వరరావు బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, నాయనగారు బిల్డింగ్ కనబడుద్ది. ఇటు పక్కనేమో మా బిల్డింగ్ కనబడుద్ది. పక్క పక్కనే అనమాట మా ఇద్దరు బిల్డింగ్స్. హల్లెలూయా. మా పక్కనే ఉన్నది నరసింహారావు గారి బిల్డింగ్. ఇక అక్కడ చెప్పుకోదగిన బిల్డింగ్స్ మావేనండి, మా మూడే. కాబట్టి ఆ మూడింటి మధ్య ఉంది మా మందిరం. మా మందిరం పేరు బెతెస్తా సహవాసం. అక్కడికి వచ్చి ఆ మందిరంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు, ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు ఇలాంటి అనేకమైన సంగతులు మేము తెలియపరుస్తున్నాం. ఆ మందిరానికి వచ్చేవాళ్ళే, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి పాల్గొండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎన్నో సంగతులు మనం విన్నాం బైబిల్ గ్రంథం గురించి, ఈ బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, దీనిలో ఉన్న గొప్పతనం గురించి ఎన్నో సంగతులు మనం విన్నాం. విన్న ఈ సంగతులన్నీ మన జీవితంలో మనం అన్వయించుకొని, ఇంత గొప్ప గ్రంథాన్ని మోసిన మనం ఎంత అదృష్టవంతులం. గొప్ప గ్రంథాన్ని మన కోసం రాయించి పెట్టిన దేవుడు ఎంత మంచి దేవుడు.
ఆ దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ గ్రంథాన్ని మనకు బహుమానంగా ఇచ్చిన దేవుడు ఎంత మంచి దేవుడు. ఈ దేవుని వైపు మనం చూద్దాం. మా కోసం ఈ గ్రంథం రాయించారయ్యా, కావలసినవన్నీ ఈ గ్రంథంలో పొందుపరిచారయ్యా. నిజంగా మమ్మల్ని ఎంత ధన్యులుగా మీరు మారుస్తున్నారయ్యా. ఈ గ్రంథం ఇచ్చిన యేసయ్య మీకు కృతజ్ఞతలు అని చెప్తాం. ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి ఇంత వివరంగా మనం విన్న తర్వాత మనం కూడా ఈ గ్రంథాన్ని గురించి అనేక మందికి ప్రకటిద్దాం. మేము కూడా అనేక మంది చెప్తామయ్యా, ఈరోజు మేము విన్న ఇన్ఫర్మేషన్ అనేక మందికి తెలియపరుస్తామయ్యా. ఈ బైబిల్ గ్రంథం ఇది నల్లట్ట పుస్తకం, కిరస్తాన పూల పుస్తకం అని చులకనగా చూసే వాళ్ళకి ఈ బైబిల్ గ్రంథం గొప్పతనాన్ని గురించి మేము కూడా చెప్తామయ్యా. ఇంత గొప్ప గ్రంథాన్ని మోసే అదృష్టం ఈ జీవితాలకు మీరు ఇచ్చారయ్యా, మీ కృతజ్ఞత. ఇంత గొప్ప గ్రంథాన్ని చదివే అదృష్టం మాకు ఇచ్చారయ్యా. ఈ గొప్ప గ్రంథాన్ని చదివి వాటిని పాటించి మేము ఎంత ధన్యులమయ్యామయ్యా. దీని గురించి అనేక మంది చెప్తాం, వారు కూడా ధన్యులమయ్యేటట్టు చేస్తామయ్యా. ప్రార్థన చేద్దాం. ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను మన ప్రియ సహోదరులు జ్యోజి గారిని మీతో ప్రార్థన చేద్దాం. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో ఆసక్తితో వారు ఈ కూడికను ఏర్పాటు చేసి ఉండగా ఈ విధంగా మీరు చేసిన ఈ మంచి కార్యానికి అనేక రోజులు మంచి ప్రతిఫలం వారికి ఇవ్వాలని, విస్తారమైన పనులు ఇవ్వాలని, చేటుకు తగిన ఆ మంచి సిబ్బందిని ఇవ్వాలని, వారి దేవుడు ఇంకనూ హెచ్చించాలని ప్రార్థన చేద్దాం. మరి సతిమణి గారు, సోదరి అమలా గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ సోదరికి దేవుడు ఇంకనూ పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతనివ్వాలని. ఒక అద్భుతమైన స్వస్థత దేవుడు ఆ బిడ్డకిచ్చాడు. ఇంకనూ ఆ బిడ్డను మంచి ఆరోగ్యవంతురాలుగా చేసి ఆయన బలమైన సాక్షిగా దేవుడు ఆ బిడ్డను వాడుకోవాలని, తన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలని, వారి కుమారునికి దేవుడు మంచి ఉన్నతమైన భవిష్యత్తునివ్వాలని, కుమారునికి దేవుడు ఉన్నతమైన మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, చదువులో విశేషమైన జ్ఞానములు ఇవ్వాలని, కుమారునికి మేలు చేయాలని, ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు దీవించాలని, ఈ కూటమి ఈ విధంగా ఏర్పాటు చేసి అనేక ఆత్మలకు సువార్త ప్రకటించే ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ కుటుంబానికి అనేక రెట్లు ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.